ఆ రోజు మీరు ఏసీపీ ప్రసాద్ గారితో స్టేషన్ లో ఉన్నారు. అవును సార్. అంటే ఆనందరావుని కొట్టిన సమయంలో. అవును సార్. మరి మీరెందుకు ఆపలేదు? చచ్చిపోతాడు సార్ అంటే ఇలాంటి వాడు చచ్చిపోయినా దేశానికి వచ్చి నష్టమే లేదు అన్నారు సార్. ఏసీపీ ప్రసాద్ గారు ఆనందరావుని చావబోతుంటే మీరు ఆపే ప్రయత్నం చేయలేదా? చేశాను సార్. సర్కిల్ ఇన్స్పెక్టర్ గారితో పాటు నేను ఆపే ప్రయత్నం చేశాను. అతడు ఆనందరావుని ఏసీపీ ప్రసాద్ గారు కొడుతూ ఉంటే నువ్వేం చేస్తున్నావు? నేనేం చేస్తానండి? పెద్ద పెద్ద అవసరంలో చూస్తానంటున్నారండి. ఆరితో పాటు నేను చూస్తానంటున్నాను. మరి నువ్వు వద్దని చెప్పలేదా? మనం చెప్తే ఏంటండి? అంటే ఆయన కొట్టిన దెబ్బల క్రితం చచ్చిపోయాడంటావు. ఓం మీద నౌకలు చెల్లిపోయాండి, చచ్చిపోయాడు. ఆయన కొట్టి వెళ్ళిపోయిన తర్వాత అతను మీరు చూశారా? అయ్యగారు వెళ్ళిపోయాక చెలుకు లాగేశానండి. పొద్దుటే వెళ్ళి చూస్తే ముక్కమ్మటే మూతమ్మటే నెత్తురు గారే చచ్చిపడిపోయాడు. అంటే ఏసీపీ గారు కొట్టిన దెబ్బలకు తెల్లవారేసరికి ఆనందరావు సెల్లో చచ్చిపోడున్నాడు కదూ. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. కావాలని ఒక పోలీస్ ఆఫీసర్ ని నేరంలో ఎరికించాలని పీపీ గారు దృఢ సంకల్పంతో ఉన్నట్టున్నారు. ఆనందరావు చనిపోయిన మాట వాస్తవమే. బట్ ఇట్స్ ప్యూర్లీ ఎన్ యాక్సిడెంట్ యువర్ ఆనర్. అది యాక్సిడెంట్ అయితే కోర్టుకొచ్చే ప్రతి హత్య యాక్సిడెంటే అవుతుంది. ఎవరి మీద కోపం ఉంటే వారి మీద కారు ఎక్కించి యాక్సిడెంట్ రుజువు చేయొచ్చు. థ్యాంక్ యూ రామ. ఈ కేసు రేపటిగా వాయిదా వేయబడింది. యువర్ ఆనర్, ప్రజారక్షణ కావించవలసిన బాధ్యత గల ఒక పోలీస్ ఆఫీసర్, చట్టాన్ని కాపాడవలసిన ఉన్నతోద్యోగి తనకున్న పరిమితుల్ని విస్మరించి చట్టం కంటే తన చేయి గొప్పదని నిరూపించుకునే ప్రయత్నంలో ఒక హత్యకు కారకుడయ్యాడని భిన్న సాక్ష్యాల ద్వారా రుజువవుతున్నది. రక్షణ కోసం ఏర్పడిన ఈ వ్యవస్థ తన గొప్పతనాన్ని నిరూపించుకోవడానికి ఆ ప్రజలపైనే తిరుగుబాటు చేసి ప్రజల్ని భయభ్రాంతుల్ని చేయడం చట్టం సమర్థించకూడనిది. కాబట్టి హత్యకు పాల్పడినందుకు ముత్తాయి ప్రసాద్కి ఐపీసీ 119(3) సెక్షన్ల ప్రకారం కఠినమైన శిక్ష విధించి ప్రజల దృష్టిలో కించపరచబడుతున్న పోలీసు వ్యవస్థను ఉద్ధరించవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. నువ్వు చెప్పదలుచుకుంది ఏమైనా ఉందా? నేను చెప్పవలసింది చెప్పుకోవలసింది చాలా ఉంది. ఎవరు నువ్వు? ఏ కేసుతో సంబంధం ఉన్నవాడిని? దేవుడి మీద ప్రమాణం చేసి. దేవుడి మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను. అంతా నిజమే చెప్తాను. అబద్ధం చెప్పను. అబద్ధం చెప్పను. అబద్ధం చెప్పను. అబద్ధం చెప్పను. ఏమిటి 3 సార్లు చెప్తున్నా? నిజాన్నంత ఖచ్చితంగా చెబుదామని. ఒక దేవుడి మీద కాదు, సూర్యుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, చంద్రుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, చూస్తున్న వింటున్న వారందరి మీద ప్రమాణం చేస్తున్నాను. మీ పేరు? అభిమన్యుడు. ఏం చేస్తూ ఉంటావు? గతంలో కోర్టుల్లో అబద్ధపు సాక్ష్యాలు చెప్పేవాడిని. ఇప్పుడు కూడా అదే చెప్పడానికి వచ్చా? ఇప్పుడు కూడా అదే చెప్పడానికి వచ్చిన వాడిని అయితే గతంలో కోర్టుల్లో అబద్ధపు సాక్ష్యాలు చెప్పావని చెప్తాను. నీకు హతుడికి ఉన్న సంబంధం? దోషికి నిర్దోషికి మధ్య ఉన్న సంబంధం. నీకు ముద్దాయికి ఉన్న సంబంధం? నీకు నాకు మధ్య ఉన్న సంబంధం. అంటే నీకు నాకు మధ్య ఉన్న సంబంధం ఉందా? లేదు. ఇది అంది. అదెలా? వారి భార్య నీకు స్నేహితురాలు, అంటే వారు నీకు స్నేహితులు. ఆ స్నేహబంధంతోనే నిన్ను కాపాడాలని ఆనందరావుని కొట్టారు. ఆనందరావు మీకు బంధువా? ఏం, మరి ఏ బంధంతో ఈయనే చెప్పారని అంత గట్టిగా చెప్తున్నారు? ఆయన చెప్పలేదా? లేదు. మరెవరు? నేను. నేనే చెప్తాను. ఐ కిల్ ద బ్యాస్టర్డ్. ఈ చెప్పుతోనే వాడు తల పట్టుకుని నేలకేసి కుట్టి కుట్టి రక్తం వచ్చేలా కుట్టి చెప్పాను. ఇంపాసిబుల్. ఇట్ ఈస్ పాసిబుల్. నీకు అతను చెప్పవలసిన అవసరం ఉంది? నేను చేయని నేరం నా నెత్తి మీద వేసినందుకు, మనిషిగా మారి నన్ను తిరిగి రాక్షసం చేస్తున్నది. అవును, ఇన్ని ప్రశ్నలు నన్ను వేస్తున్నారే, నేను ప్రశ్న వేస్తా. ఏ ఏసీపీ ప్రసాద్ గారి దగ్గరికి చనిపోయిన ఆనందరావు వెళ్ళాడు కదా? అవును. ఎందుకు వెళ్ళాడు? పోలీసు రక్షణ కోసం. రక్షణ ఎందుకు? నువ్వు తను చంపుతానని బెదిరించావు కనుక. దట్స్ ద పాయింట్. దట్స్ ద పాయింట్ యువర్ ఆనర్.
అతన్ని చంపుతానని ఎందుకు బెదిరించాను? నేను చేయని నేరాన్ని నా నెత్తి మీద వేశాడు కాబట్టి. ఆ తర్వాత ఆనందరావును పోలీసులు అరెస్ట్ చేశారు. అతని ఇచ్చే స్టేట్మెంట్ ప్రకారం అతని భార్యను అతనే హత్య చేశాడని నేను నిర్దోషిని రుజువైంది. నేను నిర్దోషిని రుజువైన తర్వాత కూడా అతను తప్పకుండా ఎందుకు కోరుకుంటాను? ఎందుకు కోరుకుంటాను? నేనే చెప్పాను, నేనే చెప్పాను. అది ఎలా సాధ్యం? అతనున్న కటకటాల గదిలోకి నువ్వెలా వెళ్ళావు? గోదావరి ఎదగలిగిన వాడిని పిల్లకాలం ఎలా ఇదేమని అడిగింటుంది మీ ప్రశ్న. ఎక్కడో సెంట్రల్ జైలు నుంచి నేరస్తులు తప్పించుకొచ్చి హత్యలు జరుపుతూ ఉంటే ఆఫ్టర్ ఆల్ పక్క సెల్లో ఉన్న వాడిని చంపలేను. అతనున్న సెల్కి నేనున్న సెల్కి మధ్యలో కటకటాలు మాత్రమే ఉన్నాయి. ఆ కటకటాల పక్కన అతను కూర్చున్నాడు. కటకటాల్లోంచి నా చేతులు వెనక్కా పోయిన చేతులు మెడ పట్టుకున్నాను. అతను ముక్కుల్లోంచి నోట్లోంచి రక్తం కక్కి తెచ్చేలా అతని గొంతు నొక్కి 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 చెప్పాను. నేనే చెప్పాను. చెక్క చివరి సమయంలో వచ్చి తీరుపడిగా నిజాన్ని ఎందుకు అంగీకరిస్తున్నారు? మామూలంగా నిజాయితీ గల ఒక పోలీస్ ఆఫీసర్ బలి కావటం ఇష్టం లేక నా కారణంగా ఒక ఇల్లాలి కాపురం కూలిపోవటం ఇష్టం లేక నా బ్రతుకు ఒక అబద్ధాల పుట్టగా మిగిలిపోవటం ఇష్టం లేక దీని మూలంగా ఒక దేవతకి ఇచ్చిన మాట తప్పటం ఇష్టం లేక నేను ఇదివరకటి వ్యక్తిని అయితే ఎవరిని గురించి ఆలోచించేవాడిని కాదు, దేని గురించి లెక్క చేసేవాడిని కాదు. కానీ నేను ఇప్పుడు మారిన మనిషిని. నా మూలంగా ఒక నిరపరాధి అన్యాయంగా శిక్ష పొందటం నాకు ఇష్టం లేదు. అందుకే మీ ముందుకు వచ్చి నేరాన్ని అంగీకరిస్తున్నాను. మీరు ఏ శిక్ష విధించినా సిద్ధంగా ఉన్నాను. నేరస్తుడు తనకు తానుగా లొంగిపోయి నేరాన్ని ఒప్పుకున్నందుకు అతన్ని అభినందిస్తూ ఆవేశంలో ఈ హత్య చేశాడన్న నిర్ధారణకు వచ్చి ఐపీసీ సెక్షన్ 304A ప్రకారం 3 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించడం జరిగింది. బాబు